దాన్ని గమనించమని అడుగుతా ఉన్నాను. మహిళా సాధికారత పరంగా ఎన్నికల ప్రణాళికలో మీ బిడ్డ నాలుగు, మీ బిడ్డ 5 సంవత్సరాల కిందట ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికల ప్రణాళిక రిలీజ్ చేసి ఆ ఎన్నిక ప్రణాళికలు ఏదైతే హామీలిచ్చామో ఆ హామీలన్నీ కూడా ఒక భగవద్గీతగాను ఒక బైబిల్ గాను ఒక ఖురాన్ గాను భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ఏకంగా 99% హామీలను అమలు చేసి ఈరోజు ఆ మేనిఫెస్టో తీసుకొని నేరుగా మీ ఇంటి దగ్గరికి వచ్చి ప్రతి అక్క చెల్లెమ్మకు ఆ మేనిఫెస్టో చూపించి మన ప్రజాప్రతినిధులు అక్క చెల్లెమ్మ మీరే చూడండి ఎన్నికలప్పుడు జగనన్న ఇది చెప్పాడు, ఎన్నికలు అయ్యాయి 58 నెలలు అయ్యాయి ఇందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేసి చూపించాడు చూడండమ్మా అని చెప్పి మీ ఇంటికే వచ్చి మీకే మేనిఫెస్టో ఇచ్చి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి ధైర్యంగా చిత్తశుద్ధితో నిబద్ధతతో మీ ఇంటి గడప తట్టగలిగిన పరిస్థితి ఏ పార్టీకైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేయడం, ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలు ఇవ్వడం, ఇచ్చిన తర్వాత దానిని చెత్తబుట్టలో వేయడం అనే సాంప్రదాయాన్ని మారుస్తూ ఎన్నికల ప్రణాళికనంటే ఒక బైబుల్ అని ఒక భగవద్గీత అని ఒక ఖురాన్ అని దానిని భావిస్తూ విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకురావడం ఎప్పుడు జరిగింది అని అంటే అది కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మీ బిడ్డగా మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారిని చూడండి, దత్తపుత్రుడిని చూడండి, వీరిద్దరు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు పేరు చెబితే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 3 సార్లు సీఎం అయిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తొచ్చేది ఏమిటి అని అంటే బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకి ఏం గుర్తుకొస్తుంది అని అంటే చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఆయన చేసిన ఒక్క మంచి గుర్తుకు రాదు, ఆయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి స్కీము కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిదైతే, ఇక దత్తపుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో తెలుసా? నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. 5 సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు దత్తపుత్రుడి పేరు చెబితే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకరికి విశ్వసనీయత లేదు, మరొకరికి విలువలు లేవు. ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు, ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు 3 పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి ఈరోజు మీ బిడ్డ మీదకి యుద్ధానికి వస్తున్నారు. కాదు, మీ బిడ్డ మీదకి రాదు, మీ బిడ్డ మీదకి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది. 3 పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి
పేదవాడి భవిష్యత్ మీదకి వీళ్ళు యుద్ధంగా యుద్ధానికి వస్తా ఉన్నారు. ఇదే ముగ్గురు, ఇదే చంద్రబాబు, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీతోనే కలిసి 2014లో కూడా ఇప్పుడు చెప్తా ఉన్న మోసపూరిత వాగ్దానాలు మాదిరిగానే 2014లో కూడా ఇదే మాదిరిగా 2014లో కూడా ఎన్నికలప్పుడు ఇదే ముగ్గురు ఒకే స్టేజ్ మీద కూర్చున్నారు, ఇదే ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడినై ఏకంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరీ ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు. ఇందులో ఈయన రాసిన వాగ్దానాలు రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఎగనామం పెట్టాడు. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తానన్నాడు. ఏకంగా 14,205 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశాడు. మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కథ దేవుడెరుగు విజయవాడ నగరంలో ఏకంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపించారు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు ప్రతి అక్కచెల్లెమ్మ కుటుంబ ఖాతాల్లోకి వేస్తాను, ఆడపాప పుట్టిన వెంటనే అని చెప్పి వారి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తాను అని మహాలక్ష్మి అనే పేరు పెట్టాడు. ఒక్కరికంటే ఒక్కరికైనా కూడా ఆడపిల్ల పుట్టినప్పుడు మీకు కానీ మీకు తెలిసిన వ్యక్తులకు కానీ నీకు తెలిసిన అక్క చెల్లెమ్మలకు కానీ ఒక్కరికంటే ఒక్కరికైనా వాడు ఆడపిల్లలు పుట్టినప్పుడు 25,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డిపాజిట్ చేసినాడా అని అడుగుతాను నేను. ఇంటికో ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి, అంటే సంవత్సరానికి 24,000. 5 సంవత్సరాలు అని అంటే దాని అర్థం 125,000 రూపాయలు. ఒక్కరికంటే ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా ఈ మాదిరిగా పాంప్లెట్లు చూపించాడు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారన్నాడు, రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తారన్నాడు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఏకంగా హైటెక్ సిటీలు కడతానన్నాడు. ఇంతటితో ఆగిపోకుండా మేనిఫెస్టో అని చెప్పి మాదిరిగా తీసుకొచ్చాడు. అక్క చెల్లెమ్మల కోసం అని చెప్పి ఇందులో కొన్ని పేజీలు పెట్టాడు. ఆయన 2014లో ఇచ్చిన మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక, ఇందులో ఆ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 16, పేజ్ నెంబర్ 17 చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలు 2014 ఇచ్చిన మేనిఫెస్టోలు పేజ్ నెంబర్ 16, పేజ్ నెంబర్ 17 రెండు అక్క చెల్లెమ్మల కోసం కేటాయిస్తున్నాను అని చెప్పి హామీలిచ్చాడు. ఇందులో ఆయన చెప్పింది అక్క చెల్లెమ్మల కోసం మాత్రమే. నేను మచ్చుకు కేవలం అక్క చెల్లెమ్మల కోసం ఆయన చెప్పిన 9 హామీలను మీకు అక్క చెల్లెమ్మలతో పంచుకుంటా. ప్రతి అక్క చెల్లెమ్మను నేను గమనించమని అడుగుతా ఉన్నా. 2014లో ఇదే ముగ్గురు కలిసి మీటింగులు పెట్టి
ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మద్యం బెల్ట్ షాపులను రద్దు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రెండో సంతకం చేస్తుంది అన్నాడు. పొదుపు సంఘాలు రుణాలు అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామన్నారు. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పేరుతో 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. పండంటి బిడ్డ పథకం ద్వారా పేద గర్భిణీ స్త్రీలకు 10,000 రూపాయలు అందజేస్తామన్నారు. పేద మహిళలకు స్మార్ట్ సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తామన్నారు. సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి 12 వంట గ్యాస్ సిలిండర్లు, ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ల మీద 100 రూపాయలు సబ్సిడీ. అంటే సంవత్సరానికి 1200 రూపాయలు సబ్సిడీ, 5 ఏళ్లలో 6,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామన్నారు. హై స్కూల్లో చదువుతా ఉన్న పిల్లలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కుటీర లక్ష్మి అనే పథకం తీసుకువచ్చి ఆర్థిక స్వావలంబన ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్, ఇవన్నీ కూడా కేవలం అక్క చెల్లెమ్మలకు సంబంధించిన 9 పథకాలకు సంబంధించిన అంశాలు. నేను అడుగుతా ఉన్నా, ఇందులో ఏ ఒక్కటైనా కూడా చంద్రబాబు అనే వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 2019లో ఆయన దత్తపుత్రుడితో పాటు ఈ బీజేపీ ఇదే మాదిరిగా ముగ్గురు కలిసి ఫోటోలు దిగి, ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆయన సంతకాలు పెట్టి ఇంటింటికి పంపించాడు. ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ. రెండు చేతులు ఇలా పైకెత్తాల, ఇలా. మరి నేను మిమ్మల్ని అందరినీ అడిగేది ఒక్కటే, ఇంతటి దారుణంగా మోసం చేస్తా ఉన్న ఈ వ్యక్తులకు, ఇంతటి అన్యాయంగా మోసం చేస్తా ఉన్న ఈ వ్యక్తులకు, ఇలాంటి వ్యక్తులకు మనం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మనల్ని మోసం చేస్తూ మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో అని చెప్పి పేర్లు చెబుతూ మళ్ళీ మోసం చేసేందుకు ప్రతి ఇంటికి కూడా కేజీ బంగారం ఇస్తామని చెబుతూ మళ్ళీ మోసం చేసేందుకు ప్రతి ఇంటికి బెంజికారు కొనిస్తామని వాళ్ళు చెబుతూ మళ్ళీ ఇలాంటి మోసాలన్నీ చేస్తూ మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో వీళ్ళు ఇస్తే ఇలాంటి మోసాలను నమ్మడం ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నాను. నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ఒకవైపున మేనిఫెస్టో అనేది చెబితే, 2019లో ఒక మేనిఫెస్టో అని చెప్పి రిలీజ్ చేస్తే, ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా 99% హామీలు అమలు చేసి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీ ఆశీస్సులు అడుగుతా ఉన్న మీ బిడ్డ ఒకవైపున ఉంటే, మరోవైపున పచ్చి మోసగాళ్ళు, పచ్చి దగాకోర్లు, పచ్చి మాయా మాంత్రికులు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ యుద్ధంలో మీ బిడ్డకు మోసం చేయడం చేత కాదు, మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం అంతకన్నా చేత కాదు. మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, రాబోయే రోజుల్లో ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాలు ఇంకా ఎక్కువ వింటాం, ఇంకా ఎక్కువ చెప్తారు. బహుశా మీ బిడ్డ ఇచ్చే మేనిఫెస్టో కన్నా ఇంకా రంగురంగులుగా వాళ్ళు మేనిఫెస్టో కూడా ఇస్తారు. కానీ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే నేను చెప్తా ఉన్నా, మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మాత్రం
మీరే మీ బిడ్డకు సైనికుల్లా స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నా. మోసం చేసిన వాళ్లకు, అబద్ధాలు చెప్పే వాళ్లకు గట్టి గుణపాఠం చెప్పే కార్యక్రమం ఒక్క నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు మాత్రమే చేయగలుగుతాయి. ఓటు అనే ఒకే ఒక్క దివ్యాస్త్రంతో మాత్రమే చేయగలుగుతాము అని గట్టిగా చెప్పండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈరోజు మంచి జరగాలని మనసారా కూడా మీ ఆకాంక్షిస్తూ కోరుకుంటూ, కాసేపటి కిందట రామిరెడ్డిన్న బనగానిపల్లె నుంచి, బనగానిపల్లెకు అవుకు రిజర్వాయర్ నుంచి సిపిడబ్ల్యూఏ స్కీమ్ ద్వారా దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఖర్చయ్యే నీటి ప్రాజెక్టు గురించి, నీళ్లు సప్లై చేసేదాని గురించి అడిగాడు. ఇది నేను చెప్తా ఉన్నాను, ఇది ఖచ్చితంగా చేసి తీర్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ప్రారంభోత్సవం చేశాము, 100 పడకల సిహెచ్సి హాస్పిటల్ను ఈరోజు ప్రారంభోత్సవం చేశాము. ఇందులో 23 మంది డాక్టర్లు మనకు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరిగింది. దీనివల్ల పారామెడికల్ స్టాఫ్తో కూడా కలుపుకుంటే దాదాపుగా 100 మందికి పైగా ఈరోజు అందుబాటులో స్టాఫ్ కూడా మనకు హాస్పిటల్లో ఉండి మన చేయి పట్టుకుని నడిపిస్తూ మనకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమానికి కూడా ఈరోజు ప్రారంభోత్సవం కూడా జరిగిందని కూడా సంతోషంగా కూడా తెలియజేస్తూ, దేవుడు చల్లని దీవెనలు ఉండాలని, మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడి దయ వల్ల రావాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నా. మీ అందరితో కూడా ఇంకొక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా. అదేమిటి అనంటే, ఎన్నికల కోడు మరో 3-4 రోజుల్లో రాబోతా ఉంది. ఎన్నికల కోడు మరో 3-4 రోజుల్లో రాబోతా ఉంది కాబట్టి బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేస్తా ఉన్నాం ఈరోజు. ఈబీసీ నేస్తం కూడా డబ్బులు వచ్చే కార్యక్రమం కొద్దిగా ఒకరోజు అటు ఇటుగా, ఒక వారం అటు ఇటుగా జరుగుతుంది. దీనివల్ల ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు కూడా చేరుతాయనే సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ 2 వారాల పాటు ఓ ఈనాడు చదవద్దండి, ఓ ఆంధ్రజ్యోతి టీవీ చూడొద్దండి, ఓ TV5 తిరగ చూడొద్దండి. ఆటోమేటిక్లీ డబ్బులన్నీ పడిపోతాయి. ఆ తర్వాత ఏం చూసినా మీరు పర్వాలేదు. ఎందుకంటే మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఈరోజు చంద్రబాబు నాయుడుతో కాదు, యుద్ధం చేస్తూ ఉన్నది ఒక చెడిపోయిన ఒక మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. న్యాయంగా, ధర్మంగా మంచి జరిగితే కూడా దాన్ని వక్రీకరించి అన్యాయంగా చూపించే ఒక చెడిపోయిన, కుళ్ళిపోయిన ఒక ఈనాడుతో, ఒక ఆంధ్రజ్యోతితో, ఒక TV5తో కూడా యుద్ధం చేస్తా ఉన్నామన్నది మాత్రం మర్చిపోవద్దండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని, దేవుడు దయతో నా అక్క చెల్లెమ్మలకి ఇంకా మంచి జరగాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మన రావిరెడ్డన్న మీ అందరికీ పరిచయస్తుడే. నేరుడి కన్నా కూడా ఇంకా గొప్ప మెజారిటీతో ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాను. అటువైపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చాలా ధనవంతుడు, చాలా డబ్బులున్నాయి, ఓటుకు 2000 అయినా ఇస్తాడు, 3000 అయినా ఇస్తాడు. బహుశా రామిరెడ్డి అన్న అంత ధనవంతుడు కాడు, బహుశా ఆ మాదిరిగా తాను ఇయ్యలేకపోవచ్చు. కానీ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రామిరెడ్డి నన్ను గెలిపించిన తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తుంది.
ఆ జగనన్న ప్రభుత్వం తర్వాత, ఆ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు మీరు లెక్క తీస్తే ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా ఇన్ని పథకాల ద్వారా ఇన్ని లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి జమ అయి ఉన్నాయి. ఇవన్నీ జరిగేది కేవలం ఒక్క జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే జరుగుతాయి అన్నది మాత్రం మనసులో పెట్టుకోండి. కాబట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులు 2000 ఇచ్చినా 3000 ఇచ్చినా వద్దనద్దండి, ఆనందంగా తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు బటన్ నొక్కేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రామిరెడ్డి అన్నకు ఓటు వేస్తేనే జగన్ ముఖ్యమంత్రి అవుతాడు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి జగన్ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అంటే రామిరెడ్డిని ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. పేదవాడి భవిష్యత్ మారాలన్నా, అవ్వ తాతలకు ఇంటికే పెన్షన్ వచ్చి ఇవ్వాలన్నా, అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుపడాలన్నా, ఆ అక్క చెల్లెమ్మల పిల్లల చదువులు గొప్పగా కొనసాగాలన్నా, రైతన్నల ముఖంలో చిరునవ్వు కనపడాలన్నా, వ్యవసాయం ఒక పండుగగా జరగాలన్నా, ఏమి జరగాలన్నా కూడా ఇలా బటన్ నొక్కడం, నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు రావడం, ఇవన్నీ జరగాలన్నా ఒక వాలంటీర్ పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో మీ ఇంటికే వచ్చి బాగున్నావా అవ్వా అని చెప్పి ఒక మనవరాలిగా ఒక మనవడిగా పెన్షన్ డబ్బులు మీ చేతిలో పెట్టాలన్నా, ఇవన్నీ కూడా కేవలం ఒక్క మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే మాత్రమే జరుగుతాయన్నది మాత్రం మర్చిపోవద్దండి. పొరపాటు జరిగిందనంటే ఇక బటన్లు నొక్కడం మీ ఇంటికి నేరుగా వచ్చే కార్యక్రమానికి తెరమరుగు పడుతుంది. మళ్ళీ గ్రామాలలో జన్మభూమి కమిటీలు వస్తాయి, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ లంచాలు వివక్ష అనేది మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ వస్తాయి. పేదల బ్రతుకులు, పేద పిల్లల చదువులు అన్నీ కూడా ఆవిరైపోతాయి, అంధకారమయమైపోతాయి. పేదల భవిష్యత్ బాగుపడే పరిస్థితి నుంచి పూర్తిగా అన్యాయమైపోయే పరిస్థితి వస్తుంది, ఉంటుంది అన్నది మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా గుర్తెరగమని చెప్పి సవినయంగా కోరుకుంటూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను.